ఈ నెల 2వ తేదీ నాగార్జున సాగర్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిసిన ఎర్రచందన దొంగలను పట్టుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం మాచర్ల సర్కిల్ కార్యాలయం నందు గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రిషాంత్ రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఎర్రచందన దొంగలను అక్రమంగా తరలిస్తున్న బొలారో ట్రక్ వాహనం విజయపురి సౌత్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. సుమారు 20 లక్షల విలువ చేసే 2000 కేజీల ఎర్రచందన దొంగలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన దుర్గి ఎస్ఐ, విజయపూరి సౌత్ ఎస్ఐలను, రూరల్ సిఐలు, సిఐలను అభినందించి రివార్డులు అందజేశారు. నిన్న ఉదయం మన నాగార్జున సాగర్ చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉండగా 2 వాహనాల్లో ఈ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేస్తూ రావడం కనపడింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాల్లో ఈ రెడ్ శాండర్స్ వచ్చేసి ఎర్రచందనాన్ని నంద్యాల నుంచి మన ప్రకాశం జిల్లా చీరాల వైపు తీసుకెళ్తూ ఉండగా మన గుంటూరు రూరల్ పోలీస్ వారు వాటిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా ప్రస్తుతం 4 ముద్దాయిలు కనపడుతున్నారు. మనకి సుమారుగా 2000 కిలోల ఎర్రచందనాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ యొక్క విలువ సుమారుగా మనకి ఇంక్లూడింగ్ వెహికల్స్ కలిపి సుమారు 37 లక్షల దాకా ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి చీరాలలో తీసుకెళ్ళి అక్కడ నుంచి తర్వాత హైదరాబాద్ తీసుకెళ్దామని వీరి ఆలోచన తెలుస్తుంది. దీంట్లో ఇంకా 2-3 ముద్దల పేర్లు వినిపిస్తున్నాయి. వారిని కూడా త్వరలోనే పట్టుకుని పూర్తి ఈ ర్యాకెట్ అంతా కూడా బయటకు తీసుకెళ్తుంది. దీంట్లో ఈ కేసు సూపర్విజన్ చేసినటువంటి డిఎస్పీ గురుదాల జయరామ్కి, అట్లాగే మాచర్ల రూల్ సిఐ గారికి, మరియు నాగార్జున ఎస్ఐ గారికి, మరి ముఖ్యంగా చెక్పోస్ట్లో పనిచేసినటువంటి ఏఎస్ఐ నాయక్ గారికి, సుమనాయక్ గారికి, మరియు దుర్గి ఎస్ఐ గారికి కూడా వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు, గట్టిగా చేశారు. దీంట్లో కేవలం వెహికల్ పట్టుకోవడం కాకుండా దాంట్లో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో దీంట్లో ఫైనాన్సింగ్ చేసిన వాళ్ళు ఫైనాన్షియర్స్ కానీ, అట్లాగే రిసీవర్స్ కూడా మనం పూర్తిగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంత సమాచారం ఉంది, దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక 3-4 డేస్లో మాకు తెలిసి మొత్తం ర్యాకెట్ అంతా కూడా బయటకు చేయడం జరుగుతుంది. Thank you.